జిల్లా వెల్దుర్తి మండలం శేలిల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. గ్రామంలో పురవిధుల గుండా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారవుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అధికారులు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం నాణ్యమైన విద్య అందుతుందని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మన ఊరు మనబడి కార్యక్రమాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. మన ఊరు మనబడి ప్రోగ్రాంలో భాగంగా శేరుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనకు కొత్త అన్ని ఫెసిలిటీస్, బాత్రూంలు, అవర్ కూడా అవన్నీ శాంక్షన్ అయినాయి. అది దాంతోపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు కొత్తగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా స్కూల్ ఓపెన్ అయింది. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టుకొని బయట ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తే వాళ్ళకు ఉపాధ్యాయులు, ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ బీఈడీ చేసిన వాళ్ళు మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాబట్టి ఇక్కడే మనకు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించడానికి వాళ్ళకు నాణ్యమైన విద్య అందుతుంది. పైసలు కూడా డబ్బులు కూడా ఖర్చు కావు. దాంతోపాటు స్కూల్ డ్రెస్సులు అవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అదే ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నట్టయితే ప్రతి ఒక్కదానికి రూపాయి ప్రతిదానికి ఖర్చు ఉంటుంది. కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా నాణ్యమైన విద్య కోసము గవర్నమెంట్ పాఠశాలకు విద్యార్థులు పంపి తల్లిదండ్రులు మన పిల్లలు పంపించగలరని కోరుతున్నాను.